नेक्स्ट सेवेंथ क्वेश्चन इध ट्रिपल स्टार क्वेश्चन इधे सेवेंथ क्वेश्चन अंडी एट अ पॉइंट एक्स वन वाई वन एट ए पॉइंट एक्स वन कामा वाई वन ऑन द कर्व ऑन द कर्व एक्स क्यू प्लस वाई क्यूब इज इक्वल टू थ्री एक्स वाई एक्स क्यू प्लस वाई क्यूब इज इक्वल टू थ्री एक्स वाई शो दट द टैंजेंट इज शो दट द टैंजेंट इज शो दट द टैंजेंट इज टैंजेंट एंडी एक्स वन स्क्वेर माइनस ए वाई वन एक्स वन स्क्वेर माइनस ए वाई वन इंटू एक्स प्लस वाई वन स्क्वेर माइनस ए एक्स वन इंटू वाई इज ईक्वल टू एक्स वन वाई वन एक्स वन वाई वन एट अ पॉइंट पी एक्स वन वाई वन पॉइंट इच्छेसा आन दि कर्व एक्स क्यू प्लस वाई क्यूब इज ईक्वल टू थ्री एक्स वाई अमन प्रूव चेयर इधी सेवंथ क्वेश्चन ट्रिपल स्टार क्वेश्चन इध चला चला इंपॉर्टेंट सोल्यूशन सोल्यूशन गिवन पॉइंट लेट पॉइंट पी एक्स वन कामा लेट पी एक्स वन कामा वाई वन बी ए पॉइंट ऑन द कर्व पॉइंट ऑन द कर्व कर्व अनुकुंटे लेट पी एक्स वन वाई वन बी ए पॉइंट ऑन द कर्व एंड इक्वेशन ऑफ कर्व ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఏమిచ్చాడు మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఏఎక్స్ వై త్రీ ఏఎక్స్ వై ఇది ఇచ్చాడు మనకి ఓకేనా ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటే దీన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ వన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేట్ చేస్తే y क्यूब की थ्री वाई स्क्वेर इंटू डी वाई बाय डी एक्स इज इक्वल टू इध थ्री ए इंटू एक्स का डिफरेंशिएशन वन y प्लस एक्स एज इट इज डी वाई बाय डी एक्स ओकेना मन के डी वाई बाय डी एक्स दट इज इक्वल टू थ्री ए वाई प्लस थ्री ए एक्स डी वाई बाय डी एक्स एंटी 3x square plus 3y square dy by dx. ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది కామన్ తీసేయొచ్చు అక్కడ ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది కామన్ తీసేయొచ్చు ఈ 3 రెండు క్యాన్సిల్ అయిపోతాయి డైరెక్ట్ గా చేయగలిగితే లేదంటే ఇంకో స్టెప్ ఎక్స్ట్రా అవుతుంది అండి ఇయన్ని ఒక వైపుకి తీసిరండి dy by dx ఇంటి వైపు తీసుకొచ్చి దీని ఇటు వైపు తీసుకెళ్లిపోయాం అనుకోండి ఏమవుతుంది ఇది 3y square dy by dx minus 3ax dy by dx is equal to 3ay minus 3x square అర్థమవుతుందా ఇప్పుడు 3 3 క్యాన్సిల్ చేస్తే 3 కామన్ తీసాం అనుకోండి 3dy by dx కామన్ తీసేయండి थ्री डीवाई बाय डीएक्स कामन दीस्ते मन के वाई स्क्वेर माइनस एएक्स इज इक्वल टू इक्कड़ थ्री कामन दीयंडी
ay minus x square. Okay, ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ dy by dx is equal to dy by dx is equal to ఎంత అవుతుంది ay minus x square by y square minus ax. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్ 1 ఎట్ పాయింట్ P x1 y1 dy by m is equal to dy by dx at evaluated x of p kada dy by dx at p that is equal to nothing but dy by dx and vachindi ay minus x square by y square minus ax point x1 y1 kabatti ay1 x1 y1 point petal dantlo x1 square by y1 square minus ax ఇది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అవుతుంది. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ వచ్చేది పాయింట్ ఉంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది ఏ వై వన్ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ బై వై వన్ స్క్వేర్ మైనస్ ఏ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇది వై వన్ స్క్వేర్ మైనస్ ఏ ఎక్స్ వన్ ఇంటూ వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ వై వన్ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ మల్టిప్లై చేసేయండి. దీంతో మల్టిప్లై చేస్తే వై వై వన్ స్క్వేర్ మైనస్ వై వన్ క్యూబ్ వై వన్ మైనస్ వై వన్ స్క్వేర్ ఇంటూ వై వన్ క్యూబ్ మైనస్ ఏ ఎక్స్ వన్ వై ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఎక్స్ వన్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేస్తే ఏఎక్స్ వై వన్ ఏఎక్స్ వై వన్ మైనస్ ఏఎక్స్ వన్ వై వన్ ఏఎక్స్ వన్ వై వన్ మైనస్ ఎక్స్ వన్ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఎక్స్ వన్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ వన్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వన్ క్యూబ్ ఓకే. ఓకే ఇప్పుడు నువ్వు ఏం చేస్తారంటే ఇప్పుడు వై వై వన్ స్క్వేర్ మైనస్ ఏ ఎక్స్ వన్ వై ఇప్పుడు మళ్ళీని దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసండి ఏఎక్స్ మైనస్ ఏఎక్స్ వై వన్ ఎందుకు తీసుకొస్తానంటే మీకు అర్థమవుతుంది ప్లస్ ఎక్స్ ఎక్స్ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇవన్నీ ఇటువైపు వచ్చేస్తాయి కదా ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేస్తే మనకి ఏది వై వన్ క్యూబ్ ఇటువైపు వచ్చేస్తుంది దీన్ని తీసిరండి ఫస్ట్ ఎలాగన్నా పర్లా వై వన్ క్యూబ్ మైనస్ ఏ ఎక్స్ వన్ వై వన్ ఇటువైపు ఏమన్నా మనకి మైనస్ ఏ ఎక్స్ వన్ వై వన్ ప్లస్ ఎక్స్ వన్ క్యూబ్ ఓకేనా. ఇది ఇక్కడ ఇప్పుడు వై కామన్ తీయండి వై కామన్ తీస్తే ఏమవుతుంది వై వన్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ కామన్ తీయండి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ వన్ స్క్వేర్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఈ ఫామ్లో మనం తీసుకొస్తున్నాం ఇది ఎక్స్ వన్ క్యూ ప్లస్ వై వన్ క్యూబ్ మైనస్ టూ ఏ ఎక్స్ వన్ వై వన్ ఇప్పుడు ఎక్స్ వన్ క్యూబ్ మనకి ఫ్రమ్ ది క్వశ్చన్ బై ది క్వశ్చన్ మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో త్రీ ఏ ఎక్స్ వై ఇచ్చాడు
3a xy. अब x1 क्यूब प्लस y1 क्यूब एंत मन की 3a x1 y1 पाइंट करवे मन पाइंट x1 y1 पड़ते x1 क्यूब प्लस y1 क्यूब इज कोई 3a x1 y1 अवाल कदा अंत x1 क्यूब प्लस y1 क्यूब मन बदल मन वाइचु इक सैड रास्क लेदे क्वेश्चन मन की एक्स क्यूब प्लस वै क्यूब इज्कवल मन की 3a xy इच्छा यह कर्व मैद x1 y1 पाइंट उबी x1 क्यूब प्लस y1 क्यूब इज्कवल 3a xy1 अदा अंत x1 क्यूब प्लस y1 क्यूब मैं रायचु 3a x1 y1 -2a x1 y1 రాయొచ్చు 3ax1 y1 -2ax1 ఎంత ఉంది ax1 y1 అదే మనం ప్రూవ్ చేయమడ y(y1)² -ax1 x(x1)² -ay1 ఇది ఇదే కదా మనం ప్రూవ్ చేయమడ హెన్స్ ప్రూవ్డ్ ఓకేనా దిస్ ఇస్ ద ప్రూవ్ చేయమడ కాబట్టి అది ప్రూవ్ చేసాం ఓకేనా సో దిస్ ఇస్ ద 7th question.